నమస్తే నేను సినీ నేను చూసినట్టయితే విజయ్ గారు తలపతి విజయ్ గారు అయితే తన సభ పెట్టి వెలిపురంలో అయితే సభ పెట్టారు అక్కడ చూస్తే లక్షలాది మంది దాదాపు పది లక్షల మంది కాక అక్కడ హాజరయ్యారు తన సభకి సో అక్కడ కొన్ని రాజకీయాల గురించి విజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు తన ప్రాపగండి ఏంటంటే రాజకీయాలకు రావడానికి గల కారణాలు ఏంటి తన ప్రజల పట్ల తను చూపించేది ఏంటి అనేది అయితే తను చెప్పడం జరిగింది సో వాటన్నిటి గురించి మరింత సమాచారం మనకు అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవట్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు చూస్తున్నట్టయితే తమిళ్ యాక్టర్ విజయ్ తలపతి తను ఏంటంటే రాజకీయాలకు రావాలని చెప్పేసి ఒక పార్టీని అయితే తను పెట్టడం జరిగింది ఆ పార్టీకి సంబంధించి నిన్నైతే అక్కడ ఒక సభ కూడా నిర్వహించడం జరిగింది దాంతో అక్కడికి అయితే పది లక్షల మంది దాకా వచ్చారని చెప్పేసి మనకి వార్తలలో చెప్తున్నారు సో ఇప్పుడు మరి తన ఎజెండా ఏంటి అసలు రాజకీయాలకు రావడానికి ప్రజల పట్ల తనకున్న ఆలోచనలు ఏంటి రాజకీయాల పట్ల తనకున్న ఆలోచనలు ఏంటి ఎలాంటి రాజకీయాలు చేసే అవకాశం ఉందనే తన చెప్పడం జరిగింది సో అది ఏంటంటారు మీరు చెప్పినట్టుగా నిన్న చాలా పెద్ద మహానాడు పెట్టారు ఆయన మానాడు అంటారు వాళ్ళు వెలుపురంలో పెట్టారు చాలా పెద్దది అయితే ఇక్కడ మనం రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పోలికలు చెప్పుకోవచ్చు ఒకటి ఆయన పెట్టిన ర్యాంప్ ఏదైతే ఉందో ర్యాంప్ జగన్మోహన్ రెడ్డి సభల్లో ఉండే ర్యాంపుని పోలి ఉంది రెండోది అసలు విజయ్ పార్టీ ఎందుకు పెట్టారు విజయ్కి చెప్పాలంటే తమిళనాడులో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది విజయ్ పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖరన్ అలియాస్ విజయ్ దళపతి అంట చాలా మంచి పేరుంది మంచి డ్యాన్సర్ అని పేరుంది అతనికి తండ్రి కూడా సినిమా సంబంధించిన అతనే కాకపోతే ఏంటంటే అతని మీద తల్లి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా ఈ పార్టీ ఏదైతే ఉందో గతంలో తండ్రి పెడితే తండ్రితో విభేదించాడు కూడా నేను రాజకీయాల్లోకి రానని అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం తమిళ కడగం అనే ఒక పార్టీ పెట్టడం దానికోసం ఒక పెద్ద మహానాడు నడపడం ఆ మహానాడు కూడా ఏ రకంగా ఉందంటే తన బలాన్ని చూపించుకోవడానికి ఇది పెట్టాడా అనే ఒక అనుమానం అందరికీ కలిగింది రెండవది ఈ దీని మీద చాలా రకాలు వచ్చాయి కానీ నిన్నను స్టాలిన్ అయితే వాళ్తుక్కలు చెప్పారంటే అభినందనలు అందజేశారు నిన్న చాలామంది సినిమా నటులు కూడా అభినందించారు అతన్ని కొంతమంది మాకు అవకాశం వస్తే చేరుతామని చెప్పారు కొంతమంది నటులు అంటే మిక్స్ అండ్ మ్యాచ్గా ఉంది కొంతమంది డిఎంకే వైపు ఉంటే కొంతమంది ఇత ఇతని వైపు మాట్లాడటం జరిగింది అయితే అసలు ఈ పార్టీ అవసరం ఉందా ఇప్పుడు డిఎంకే తోటి పదేళ్ళు విసిగిపోయారు ప్రజలు డిఎంకే అనేది ఒక కుటుంబ పాలన కుటుంబ పార్టీ అయిపోయింది ఇప్పుడు మనకి తెలంగాణలో తీసుకుంటే పదేళ్లలో ఏ రకంగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఒక కుటుంబ పాలనగా ఎలా మారిపోయిందో ఇక్కడ ఎట్లా దోచుకున్నారో డిఎంకే అనేది నిర్ణయ వాళ్ళ పుట్టిన పార్టీ కాదు ఎప్పటి నుంచో ఉంది మహామహులు అందరూ కూడా మొదలుపెట్టిన పార్టీ అటువంటి పార్టీ ఇప్పుడు ఒక కుటుంబ పార్టీగా అయిపోయింది విజయ్కి ఎదురుగా అంటే విజయ్ తోటి సరి సమానంగా పెట్టడం కోసం స్టాలిన్ ఇటీవలే మనకు తెలుసు అతను ఎవరు మన ఉదయనిధి స్టాలిన్ని డిప్యూటీ సీఎం కూడా చేశారు అంటే ఒక రాజకీయాల్లో దూసుకు వెళ్ళటానికి ఒక యువ నేతలాగా అంటే సరి సమానంగా విజయ్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఇంకా తక్కువైనేమో ఎవరు ఉదయ నిధికి ఇంకా చిన్నవాడు అనుకుంటా కాకపోతే ఏంటంటే సమ ఉజ్జీలుగా ఉన్నారు ఇద్దరు రెండోది ఇతను కూడా మీరు చెప్పట్టు పెరియార్ మార్గంలో తర్వాత ఏమో కామరాజ్ నాడార్ మార్గంలో వెళ్తానని అంటున్నారు కామరాజ్ నాడారు చాలా ఆయన నిరాడంబరుడు ఆయన చాలా చక్కటి పరిపాలన అందించారు విద్య కోసం ఆయన పాటుపడ్డారు ఆయన చదువుకోలేదు కానీ విద్య కోసం ఆయన అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలనేది ఆయన ఆశయం అప్పట్లో ఆయన మీద చాలా అంటే ఆయన ఒక నిజాయితీ పరుడు అనే ఒక మాట కూడా ఉంది వారి మీద అదేవిధంగా పెరియార్ రామస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం తీసుకొచ్చాడు ఆయన అంటే అన్ని రంగాల్లో ఉండే వాళ్ళు కూడా పైకి రావాలి అనేది ఆయన ఉద్దేశం సరే ఏది ఏమైనప్పటికీ ఎంతవరకు సక్సెస్ అవుతాడు విజయ్ అని చూసుకుంటే ఆయన కూడా ప్రజాస్వామ్యం అంటాడు లౌకికవాదం అంటాడు చాలా చెప్తున్నాడు ఆయన కూడా ఇవన్నీ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తాయి ప్రజలకి ఇప్పుడు ఏం కావాలండి మామూలుగా ఒక మధ్యతరగతి మనిషికి కావచ్చు కింది స్థాయి మనిషికి కావచ్చు మీరు రేట్లు పెంచకుండా కనీస నిత్యావసరాలు అవే ఇవ్వగలిగితే పెట్రోల్ మీరు స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి ట్యాక్సులు తగ్గించుకుని సగటు మనిషి నడ్డి విరవకుండా వాళ్ళు చేయగలిగితే అంటే రేపటికి ఐదు రూపాయలు పెరిగిపోతుంది అంటే జీవితం ఎట్లా తయారైందంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్నట్టుగా ఉంది బీకే ఏకే నిజంగా ఒకప్పుడు మనం బీసీఏసీ చెప్పుకునే వాళ్ళం కదా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని అట్లా ఇప్పుడు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా కాబట్టి అసలు ఏం చేస్తాడు ఎంతవరకు చేయగలడు విజయ్ నిన్న మాట్లాడిన దాంట్లో కూటమి అన్నాడు ఆయన ఇంకా అసలు తన్ని తాను ప్రూవ్ చేసుకోకుండా నేను కూటమికి రెడీగా ఉన్నాను కూటమికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు అంటే అసలు నీ పార్టీ అజెండా ఏంటి అంటే నువ్వు ఇండివిజువల్గా గెలవలేను అనేది నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఏమండి జనాలు రావటం వేరు ఓట్లు వేయటం వేరు ఇప్పుడు ఏం చేయగలడు విజయ్ అని ఆలోచిస్తే ఇప్పుడు ఏ డిఎంకేకి ఏడిఎంకే తోటి పొత్తు పెట్టుకుంటే విజయ్ ఏడిఎంకేకి చాలా మంచి అవకాశాలు ఎక్కువ అవుతాయి అంటే ఏడిఎంకే ఆల్రెడీ ఇప్పుడు కొంచెం మంచిగానే ఉంది అంటే డిఎంకేకి ప్రత్యర్థిగా ఉంది వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది తమిళనాడు ప్రజలు చాలా చిత్రమైన వాళ్ళు వాళ్ళు ఒకసారి ఏడీఎంకేకి ఇస్తే ఒకసారి డిఎంకేకి ఇస్తారు అంటే కాంగ్రెస్ లేదా అని మీరు అడగచ్చు కాంగ్రెస్ అనేది డిఎంకేతో ఇప్పుడు పొత్తులో ఉంది కానీ డిఏ ఇప్పుడు కాంగ్రెస్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు తమిళనాడులో వేర్ ఏఐడిఎంకే కనుక అంటే ఏ తో కనుక విజయ్ వెళ్తే ఇతను ఓట్లు చీల్చగలడు ఎవరు వి డిఎంకేవి బికాజ్ హీఈ్ ఏ క్రిస్టియన్ చాలా కాలం అతను క్రిస్టియన్ అని చెప్పుకోలేదు తర్వాత చెప్పుకున్నాడు ఆయన దాని మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాక ఎస్ నా పేరు జోసెఫ్ విజయ్ అని చెప్పుకున్నాడు చెప్పుకున్నప్పుడు ఇప్పుడు డిఎంకేలే ఉండే ఈ క్రిస్టియన్ ఓట్స్ ఎంతవరకు చేర్చగలడు దానివల్ల ఏడిఎంకేకి అది మంచి జరుగుతుందా మంచి చేస్తుందా చేసినప్పుడు ఇప్పుడు ఎళ్ళపాడి మళ్ళా ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఇతను పవన్ కళ్యాణ్ లాగా డిప్యూటీ సీఎం అవుతాడా అనేది కూడా ఆలోచించాలి ఏది ఏమైనా ఇవాళ డిఎంకేని ఎదుర్కోవటానికి ఇతను సన్నద్ధుడయ్యాడు అనేది మనకు అర్థమవుతుంది అయితే ఎంతవరకు ఇతను సక్సెస్ అవుతాడు ఒంటరిగా పోటీ చేస్తే నెగ్గుతాడా అంటే చెప్పడం కష్టం ఇప్పుడు అందరి సభలకి జనాలు వస్తారు అది రప్పించవచ్చు లేకపోతే వాళ్ళందరూ వాళ్ళు రావచ్చు ఇప్పుడు వెల్లిపురంలో పెట్టాడు అంటే ఫ్యాన్స్ డెఫినెట్గా వచ్చి ఉంటారు అతనికి మొత్తం తమిళనాడు అంతటా ఫ్యాన్స్ ఉన్నారు నాట్ ఓన్లీ తమిళనాడు ఈవెన్ ఆంధ్రాలో కూడా ఉన్నారు అతనికి విజయ్ అంటే చాలామందికి ఇష్టం కాబట్టి యూత్ డెఫినెట్గా నేను వచ్చి ఉంటారు కాబట్టి నిన్నను అతను మాట్లాడిన విధానం బాగానే ఉంది కానీ అది సరిపోదు అంటే ఇంకా డెప్త్ ఉండాలి ఇంకా రాజకీయ అనుభవం లేదు కాబట్టి రాజకీయాల్లో ఇంకా అతను ఎదగాలి కాబట్టి ఇంకా అతను భాషాపరంగా కావచ్చు లేకపోతే అతను చేయాల్ చేయదలుచుకున్న అంశాలు కావచ్చు ఇంకా చెప్పటంలో ఇంకా అతనికి అనుభవం రావాలి వస్తుంది కూడా ఒక రెండు మూడు సభలు అయ్యేసరికి వాళ్ళు అలవాటు అయిపోతుంది వాళ్ళకి ఎలా మాట్లాడాలి ఏంటి ప్రజల నాడు ఎలా పట్టుకోవాలి నేనేం చేయాలి ఎందుకంటే అవగాహన అనేది ఇప్పుడు అతనికి ఎవరు ఇంకా మనకు తెలియదు అతను వెనకాల ఎవరున్నారు ఎవరు ఆయన్ని తీర్చిదిద్దుతున్నారు ఇవేబీ మనకు తెలియదు వాళ్ళని బట్టి కూడా ఉంటుంది కదా ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ కొన్న వాళ్ళు వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్న వాళ్ళు వేరు సో ఇవన్నీ అనుభవంలో వస్తాయి ఇప్పుడు ఇరవై ఆరు ఎలక్షన్స్కి అతను సన్ని సన్నద్ధుడై ఉన్నాడు బాగుంది రానివ్వండి ఇప్పుడు ఏడిఎంకే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది సో వాళ్ళతో కనుక ఇతను వెళ్ళాడంటే అప్పుడు కొంతవరకు బాగుంది ఒకవేళ ఏడిఎంకే బీజేపీతో పెట్టుకుంటే పొత్తు అప్పుడు విజయ్ చేరతాడా అంటే చేరొచ్చు మనకు తెలియదు ఎందుకంటే బయట నుంచి అయినా సపోర్ట్ ఇవ్వచ్చు సో ఎలా చూసుకున్నా కూడా విజయ్ కొద్దో గొప్ప అయితే చీలుస్తాడు డిఎంకేవి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ